ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకేమ్మా, ఏ తమ్ముళ్ళు ఇస్తారులే, వాటర్ ఇస్తారమ్మా, వాళ్ళు ఇస్తారు, వాటర్ ఇస్తారు. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సిఆర్డిఏ కమిషనర్ గౌరవనీయులు భాస్కర్ గారు, అమరావతి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీపార్సారథి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరుములందరికీ, అదే మాదిరిగా పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే, ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఆ రోజు నేను ఒక అమరావతి, ఒక రాజధాని, అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీస్ని సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకుని పని ప్రారంభించాం, హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడుంటే 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్ళలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, 2వ నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో నేను 3వ నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు, రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్లే కా, అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 25 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపార్సారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ హైదరా ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను, నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేశాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది,
వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా 160 వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పని ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ఎవ్వరూ ఊహించని రోజుల్లో 8 లేన్ రోడ్, 8 లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు, 8 వరుసలు అంటే అందరికీ ఆశ్చర్యం, ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి. పక్కనే సర్వీస్ రోడ్డు కూడా పెట్టాం, దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం. ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలామంది అన్నారు, నేను 5,000 ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు. 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది, 200 ఎకరాలు సరిపోతుంది అంటే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మీరు ఈరోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా. ఈరోజు నిన్ను చెప్తున్నారు, మీరు ఇచ్చిన 5,000 ఎకరాలు కూడా అయిపోయింది, ల్యాండ్ కూడా లేదు. ఈరోజు అక్కడ చూస్తే 1,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరు చూస్తే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ 15-16% ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తూ ఉంది. ఇది చాలామందికి ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు. చాలామంది అంటూ ఉంటారు, ఏది చేసినా అడ్డంకులు చేయడం, విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా నేను ఉండే రైతులందరినీ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు నేను చూశాను, ఒక పిలుపు ఇచ్చాను, ఆ పిలిపిస్తే 34,241 ఎకరాలు దగ్గర 29,881 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చేకచక్యం కూడా పనిచేసింది, అందరితో కలిశాడు, రాత్రింబగుళ్ళు తిరిగాడు, మిమ్మల్ని నచ్చ చెప్పాడు, వచ్చే లాభాలు చెప్పాడు, దానిపైన మిమ్మల్ని మెప్పించి ప్రపంచంలోనే 1 ల్యాండ్ పోలింగ్లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది. ఇది ఒక చరిత్ర. ఎందుకు నేను అంటున్నానంటే నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది. వారసత్వంగా వచ్చిన భూమి ఇది, మీ తాత ముత్తాత మీకు ఇచ్చారు. అలాంటి భూమి ఇవ్వాలంటే మీకు సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకొని మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారు. ఇక్కడ ఈ భూమి వల్ల ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ భూమి 15,167 ఎకరాలు ప్రభుత్వ భూమి వచ్చింది, ఇంకొక పక్కన 4,300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కింద ముందుకెళ్ళాం. మొత్తం కలిసి 54,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఇచ్చిన ఉదారత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు మీరు ఆలోచించింది సమాజం కోసం ఆలోచించారు, సమాజ హితం కోసం ముందుకు పోయారు, కానీ గడచిన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగాన్ని బాధ పెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరోచితంగా పోరాడారు, రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు, పౌరుషంగా పోరాడారు, ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోయారు, అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకు పోయారు, రాష్ట్రాన్ని మెప్పించారు, ప్రజల్ని ఎక్కడికక్కడ వాస్తవాలు చెప్పి జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పగలిగారు. మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను, నేను కూడా మీకోసం మీ ఉద్యమం కోసం జోలి బట్టి
డబ్బులు వసూలు చేసి మీకు ఆర్థిక సహాయం చేశాం, ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేశాం, కానీ ఆ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నమే చేశారు. కడాన మీరు న్యాయస్థానంతో దేవస్థానం పోతే దారంతా కూడా భోంచేయడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా గెస్ట్ అక్కడుండే టౌల్ట్రీస్ కానీ లేకపోతే మ్యారేజ్ హాల్స్ కానీ ఏవి ఇవ్వనీయకుండా చేస్తే రోడ్డు మీద కూర్చొని భోంచేసే పరిస్థితి వచ్చారు. అడుగు అడుగున అణగదొక్కారు. ఇక్కడ కూడా నేను చూశాను, మీరు పోరాడుతూ ఉంటే మీ ఇండ్ల మీద ఆడపడుచుల యొక్క బాత్రూములపైన కూడా డ్రోన్స్ వేసి ఒక విధంగా చెప్పాలంటే పైశాచిక ఆనందాన్ని పొందారు. అవన్నీ నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి, కానీ దైవ నిర్ణయం, ఈ పవిత్రమైన పుణ్య భూమి యొక్క పవర్. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, అమరావతికి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత, భూ సేకరణ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిచి ఇక్కడ ఫౌండేషన్ వేశాం. నేను ఒక పని చేసింది మీరు చూస్తే, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, అన్ని చర్చల్లో, ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకుని, పవిత్రమైన మట్టిని తీసుకుని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఆ బలమంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమిని పునీతం చేశాం. ఆ పవరే మనల్ని కాపాడింది. ఈరోజు ఎంతమంది రాక్షస మూక వచ్చినా, ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడుండే రైతాంగానిది, ఆ పవరు ఇక్కడుండే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేశాం. మళ్ళీ ఈ బిల్డింగ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయి బ్రహ్మాండం కళకళలాడవలసిన బిల్డింగ్ని విధ్వంసం చేసి ఇప్పుడు నేను అడిగాను డిజైన్ కూడా చూస్తే వాళ్ళు చేసిన పనికి మళ్ళా కొట్టి కట్టాలంటే కష్టం కాబట్టి బెస్ట్ ఆర్కిటెక్ట్లు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరాను. కొంత రాజీ పడుతున్నాం. రాజీ పడడానికి కారణం భవిష్యత్తుకు తొందరలోనే మనం పనులు చేయకపోతే కరెక్ట్గా ఉండదని ఈ పని కూడా చేశాం. ఇక్కడ మీరు చూస్తే 160 కోట్లతో G+7 242,000 స్క్వేర్ ఫీట్కి ఈరోజు ప్రారంభించాం. ఇప్పుడే సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్ గారు చెప్పారు, మేము వీలైనంత తొందరలో అంటే 4 నెలల్లోనే పని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడం కాదు, ఈ రోజుటి నుంచి 4వ నెల అవుతానే 161వ రోజున అంతేనా, 121వ రోజున మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను ఎక్కడ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకున్నారు, నేను మొదటి రోజునే చెప్పాను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి, అమరావతికి ఇంకొక పక్కన 12 పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం వరకు, ఇంకొక పక్క 12 నియోజకవర్గాల మంత్రాలయం వరకు, మధ్యలో ఉండే ఒక నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు, అదే అమరావతి రాజధాని. నేను రాష్ట్రం మొత్తం చెప్పాను, తిరిగి తిరిగి చెప్పాను, ఒక రాష్ట్రం ఒకే రాజధాని, అదే రా అమరావతి అని చెప్పి చాలా స్పష్టంగా పదే పదే చెప్పాం. విశాఖపట్నానికి వెళ్ళి వీళ్ళు కావాలని మభ్య పెడితే మీ ఆమోదంతో నేను చేశానా లేదా అని చెప్పి మన రాజధాని ఏదంటే అమరావతే మన రాజధానిని విశాఖపట్నంలో చెప్పించా, కర్నూలులో చెప్పించా అంటే అది ప్రజలకు ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకొక మాట కూడా చెప్పాను.